హలో గైజ్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సెగ్మా స్టడీస్ ఈ రోజు మనం ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే క్లియర్ గా చూద్దాము అండ్ ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం గా ఉంటుంది ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అండ్ ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి సముద్రాల్లో లోతు పెరిగే కొద్దీ ఆక్సిజన్ స్థాయి అనేది తగ్గుతుందా పెరుగుతుందా ఇది కింద ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న క్వశ్చన్ సముద్రాల్లో లోతు పెరిగే కొద్దీ ఆక్సిజన్ పెరుగుతుందా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఈ రోజు మనం న్యూస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ న్యూస్ వచ్చేసి నవంబర్ లో గ్రూప్ వన్ మెయిన్స్ వారంలో ప్రిలిమినరీ కీ విడుదల అభ్యంతరాలకు వారం గడువు ఇచ్చే ఛాన్స్ ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి జూలైలో మెయిన్స్ అర్హుల జాబితా అనేది ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్ అయితే నవంబర్ లో ఉంటుంది వారం కీ అయితే వస్తుంది దాని ద్వారా రిజల్ట్ చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి పేపర్ లీకేజీ పై పట్టు బిగించిన సిట్ అనేది ఇచ్చారు మాస్ కాపీయింగ్ పై లోతు అనే దర్యాప్తు అయితే చేస్తున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన హైటెక్ మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని సిట్ సీరియస్ గా అయితే తీసుకున్నది ఈ వ్యవహారాన్ని నడిపించిన ఏఈ పూల రమేష్ నెట్వర్క్ మొత్తాన్ని బయటకు తీస్తున్నది రమేష్ కేసులో రెండు ఎంవోలు ఉండడంతో ఓ బృందం మాస్ కాపీయింగ్ పై దృష్టి పెట్టగా మరో టీం ఏఈ ప్రశ్న పత్రాన్ని అయితే ప్రధాన నిధుల నుంచి కొనుగోలు చేసి విక్రయాలు సాగించిన నెట్వర్క్ ను టార్గెట్ అయితే చేసింది రమేష్ కు మాస్ కాపీయింగ్ లో సహకరించిన మహమ్మద్ ఖాళీ కు ఇటీవల అరెస్ట్ చేసిన సిట్ మూడు రోజులైతే విచారణ అనంతరం తిరిగి మళ్లీ జైలుకు అయితే పంపించడం జరిగింది మాస్ కాపియింగ్ కు అండ్ పేపర్ కొనుగోలుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు అయితే సేకరిస్తుంది సిట్ సో రమేష్ నెట్వర్క్ లో ఈ మరో యాభై మంది వరకు ఉండే అవకాశం ఉందని అయితే సిట్ వాళ్ళు అనుమానిస్తున్నారు అనేసి ఇక్కడ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీకి కొత్త వీసీ ఎవరు అనేది అనేది అయితే ప్రశ్నార్థకంగా మారిందనమాట నాలుగు రోజుల కింద ఏసీబీకి చిక్కిన వీసీ రవీందర్ గుప్తా ఇన్ఛార్జిగా ఎవరికి బాధ్యతలు అప్పగించని సర్కార్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీ రాష్ట్ర సర్కార్ గాలికి వదిలేసింది వర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్త లంచం తీసుకుంటూ నాలుగు రోజుల కింద ఏసీబీకి అయితే పట్టుబడి జైలు పాలయ్యారు అయితే ఇప్పటి వరకు ఎవరికి ఇన్ఛార్జీ వీసీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించలేదు వర్సిటీలో కొన్నాళ్ళుగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను కూడా చక్కదిద్దేందుకు ప్రయత్నించడం లేదు ఫలితంగా స్టూడెంట్లు ప్రొఫెసర్లు ఆందోళనకైతే అయితే గురవుతున్నారని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాని గురించి న్యూస్ ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు అండ్ ఇక్కడ చూడండి మరొక న్యూస్ వైద్య విద్యలో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వాలని హైకోర్టు అయితే తీర్పిచ్చింది అనమాట అయినా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు దాని గురించి అయితే ఈ న్యూస్ వచ్చింది అండ్ మరొక దినపత్రికల్లో వచ్చినటువంటి మరో వార్త ఏంటంటే ట్రాన్స్ జెండర్ డాక్టర్కు హైకోర్టులో ఊరట అని ఇచ్చారు థర్డ్ జెండర్ విభాగంలో పీజీ సీట్ ఇవ్వాలని న్యాయస్థానం అయితే చెప్పడం జరిగింది దాని గురించి అనమాట నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గురుకులాలుగా ఉన్నత పాఠశాలను అయితే ఇచ్చారు ఆ ఉన్నత పాఠశాలగా మార్చే యోచనలో సర్కారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడ వెల్లడించారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది గురుకులాలను ఉన్నత పాఠశాలగా మార్చారంట దాని గురించి సర్కారు అయితే నిర్ణయం అయితే తీసుకుందనేసి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది అండ్ నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ఎక్కడ అంటే చొప్పదండి న్యూస్ అనమాట జవహర్ నవోదయ విశ్వవిద్యా విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యులు తయారైతే ఒక ప్రకటనలో తెలిపారు మూడు నాలుగు ఐదవ తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలన్నారు ఐదవ తరగతి ఉమ్మడి జిల్లా పరిధిలో చదివి ఉండాలని సూచించారు అభ్యర్థులు వచ్చేసి ఒకటి ఐదు రెండు వేల పన్నెండు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగు మధ్య అయితే జన్మించి ఉండాలి అనేసి ఇక్కడ జరిగింది అండ్ అంతర్జాలంలో అంటే నెట్లో ఆగస్టు పదిలోపు అయితే నవోదయ ఇన్ డాట్ కామ్లో ఈ వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేసుకోవాలన్నారు జనవరి ఇరవై తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందనేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని అయితే జాయిన్ చేయడానికి అందులో అయితే రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మరొక న్యూస్ చూద్దాం ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సిలబస్ రూపకల్పనకు నేడు కమిటీ భేటీ హ్యాండ్ బుక్గా ముద్రించనున్న తెలుగు అకాడమీ అని అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇంటర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ప్రాక్టికల్స్ అమలు చేయాలని అధికారులు అయితే నిర్ణయించారనమాట సో ఈ మేరకు ప్రాక్టికల్ సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టారు ఇందుకు పదకొండు మంది అధికారులతో నిపుణుల కమిటీని నియమించారు ఈ కమిటీ బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో భేటీ కానున్నది కమిటీ పూర్తి సిలబస్ ను ఖరారు చేసి తెలుగు అకాడమీకి అందజేయనుండగా దీనిని హ్యాండ్ బుక్ అయితే ముద్రిస్తారు గతంలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు వంద మార్కులకు పరీక్ష అయితే నిర్వహించేవారనమాట కానీ ఇప్పుడు థియరీకి ఎనభై మార్కులు ప్రాక్టికల్స్ కు ఇరవై మార్కులు కలిపి మొత్తం వంద మార్కులుగా డిసైడ్ అయితే చేశారు సో మొత్తం మీద సిలబస్ విద్యార్థులకు భారంగా మారని ఉండడంతో థియరీ సిలబస్ ను తగ్గించాలని నిర్ణయించారు ఈ మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పాఠ్యపుస్తకంలో సిలబస్ ను కాస్త కుదించి ఇలా అయితే చేస్తుంది తెలుగు అకాడమీలో ముద్రిస్తున్నాడు అన్నట్టుగా అక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఏఎంవిఐ రాత పరీక్షకు హాల్ టికెట్లు అయితే వచ్చాయనయితే ఇక్కడ ఇచ్చారు ఈఎల్టీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో అందుబాటులో ఉంటున్నాయనే టీఎస్పీ వెల్లడించడం జరిగింది దీనికి అప్లై చేసిన వారు ఎవరైనా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మరొక వార్త వచ్చేసి ఇరవై నాలుగు వరకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇచ్చారు ఎస్ఏ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన గద్వాల వనపర్తి జిల్లాల అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఉంటుందని ఎస్పీ సృజన అయితే తెలపడం జరిగింది ముందస్తు పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే మిగిలిన తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుందని తనైతే చెప్పడం జరిగింది అనుమతి తీసుకునే వారికి పోలీస్ నియామక బోర్డు పర్మిషన్ తో మాత్రమే మళ్ళీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది మంగళవారం గద్వాల వనపర్తి జిల్లాలో నుంచి ఐదు వందల మంది హాజరు కావాల్సి ఉండగా నాలుగు వందల అరవై ఒకటి మంది అయితే సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే చెప్పారు ఏవో సతీష్ కుమార్ ఏఆర్ డిఎస్పి ఇమ్మాన్యుల్ అండ్ ఐటీ సెల్ ఎస్ఆర్ అయితే ఇందులో అయితే పాల్గొనడం అయితే జరిగింది అనేసి ఈ న్యూస్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ చూడండి కామన్ కౌన్సిలింగ్ సమస్య అని అయితే ఇక్కడ ఇచ్చారు నిర్వహణలో ఇబ్బందులు తప్పవు కన్వీనర్ కోటా సీట్లు కేంద్రం పరిధిలోకి ధృవపత్రాల పరిశీలన ఎవరి బాధ్యత కోర్టుల్లో కేసులు పడితే ఎవరు చూడాలి సర్కారుకు కాలేజీ హెల్త్ వర్సిటీ లేక కేంద్రానికి లేక రాయనున్న ఉన్న ప్రభుత్వం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కామన్ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ గురించి సో నీటి ఫలితాలు వచ్చాయి త్వరలో వైద్య విద్య ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ అయితే ప్రక్రియ ప్రారంభం కానుంది కానీ కామన్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ చేపడతామని కేంద్రం తేల్చి చెప్పింది ఈ మేరకు జూన్ రెండున గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే కామన్ కౌన్సిలింగ్ అమల్లోకి వస్తుందని అయితే పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కామన్ కౌన్సిలింగ్ పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని అంటుంది అయితే ఈ ఏడాది నుంచే కామన్ కౌన్సిలింగ్ ఉండనున్న నేపథ్యంలో ఈ విధానంలో ప్రవేశాలకు నిర్వహి ప్రవేశాలను నిర్వహిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశాలపై తాజాగా కాలేజీ విశ్వవిద్యాలయంతో ప్రభుత్వానికి లేఖత రాయడం జరిగింది విశ్వసనీయమైన సమాచారం అయితే ఇందులో ఉంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట దాని గురించి ఇది వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తే నా అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి జోసా కౌన్సిలింగ్ ఇలా అనేసి అయితే ఇక్కడ ఇచ్చారు ఐఐటి ఎన్ఐటి ఐఐటి జీఎఫ్టీఐ ప్రవేశాలకు జోసా అడ్వాన్స్డ్ మెయిన్ ఉత్తీర్ణులకు జోసా కౌన్సిలింగ్తో అడ్మిషన్ ఆన్లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహణ ఈ నెల పంతొమ్మిది మంది పంతొమ్మిది నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సాక్షి పేపర్లు ఇచ్చారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసాను చూసుకోవచ్చు లేదంటే నేను టెలిగ్రామ్ షేర్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చును అండ్ ఇక్కడ చూడండి కేజీబీవీలో పుస్తకాల పంపిణీ అని ఇచ్చారు డిచ్పల్లి న్యూస్ అనమాట నీ సో డిచ్పల్లి మండలంలోనే బీబీపూర్ తండా శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం డిచ్పల్లి విండో చైర్మన్ జగవాడ జైపాల్ అయితే విద్యార్థిను పాఠ్యపుస్తకాలు పుస్తకాలైతే పంపిణీ చేశారని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ చూడండి తెలంగాణ కేజీబీవ్ పన్నెండు వందల నలభై ఒకటి అధ్య అధ్యాపక పోస్టులు దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టు భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఓన్లీ మహిళ ఇక్కడ మాత్రం మెన్షన్ చేశారు అది అభ్యర్థులు గమనించగలరు అండ్ మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి పన్నెండు నలభై ఒకటి పోస్టుల వివరాలు వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది పీజీసీఆర్టీ ఇంగ్లీష్ వచ్చేసి నూట పది పీజీసీఆర్టీ గణిత మ్యాథ్స్ వచ్చేసి అరవై పీజీసీఆర్టీ నర్సింగ్ వచ్చేసి నూట అరవై పీజీసీఆర్టీ తెలుగు నూట నాలుగు పీజీసీఆర్టీ ఉర్దూ రెండు పీజీసీఆర్టీ వృక్షశాస్త్రం ఐదు పీజీసీఆర్టీ కెమిస్ట్రీ వచ్చేసి అరవై తొమ్మిది పీజీసీఆర్టీ సివిక్స్ వచ్చేసి యాభై ఐదు పీజీసీఆర్టీ కామర్స్ వచ్చేసి డెబ్బై పీజీసీఆర్టీ ఎకనామిక్స్ వచ్చేసి యాభై నాలుగు పీజీసీఆర్టీ ఫిజిక్స్ యాభై ఆరు పీజీసీఆర్టీ జంతు శాస్త్రం వచ్చేసి యాభై నాలుగు పీజీసీఆర్టీ సైన్స్ ఇరవై ఐదు సిఆర్టీ ఇంగ్లీష్ అనేది యాభై రెండు సిఆర్టి హిందీ ముప్పై ఏడు సిఆర్టీ గణితం అనేది నలభై ఐదు సిఆర్టీ ఫిజికల్ సైన్స్ నలభై రెండు సిఆర్టి సోషల్ స్టడీస్ ఇరవై ఆరు సిఆర్టీ తెలుగు ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ డెబ్బై ఏడు ఈ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ యు పురుష మహిళ అభ్యర్థుల అర్హులు అనమాట దీనికైతే సో స్పెషల్ ఆఫీసర్స్ నాలుగు ఉన్నాయి సిఆర్టీ తెలుగు ఐదు సిఆర్టి ఇంగ్లీష్ ఐదు సిఆర్టీ సైన్స్ వచ్చేసి ఆరు సోషల్ అనేది మూడు దీనికి మహిళలు మరియు పురుషులు ఇద్దరు అర్హులే ఇక్కడ మెన్షన్ చేశారు అర్బన్ మరియు రెసిడెన్షియల్ స్కూల్లలో అయితే ఇక్కడ వచ్చేసి వీటికి సంబంధించిన అర్హతలు ఎలా ఉండాలి అంటే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీ బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ యూజీపీఈడి బీపీఎడ్ ఉత్తీర్ణతతో పాటు టెట్ కానీ సీటెట్ కానీ తప్పనిసరిగా ఉండాలని అయితే ఇక్కడ ఇచ్చారనమాట వయసు వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ల మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ళు మాజీ సైనికులకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడైతే ఇచ్చారు అండ్ ఎంపిక విధానం వచ్చేసి ఇక్కడ ఎంపిక విధానం వచ్చేసి సిఆర్టి పోస్టులు ఎలా ఉన్నాయి అంటే రాత పరీక్ష ఎనభై శాతం వెయిటేజ్ ఉంటుంది టెట్ ఇరవై శాతం వెయిటేజ్ అయితే ఇస్తారు వెయిటేజీలో పొందిన మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది స్పెషల్ ఆఫీసర్ రాత పరీక్ష డెబ్బై ఐదు శాతం వెయిటేజ్ ఉంటుంది టెట్ ఇరవై శాతం వెయిటేజ్ అండ్ పని అనుభవం ఐదు ఐదు శాతం వెయిటేజీలో సాధించిన మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అండ్ పీజీసీఆర్టీ పోస్టులకు అయితే రాత పరీక్ష తొంభై ఐదు శాతం వెయిటేజ్ ఇస్తారు పని అనుభవం ఐదు శాతం అయితే వెయిటేజీలో పొందిన మార్కుల ఆధారంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అండ్ అండ్ పిఈటి పోస్టులకు రాత పరీక్ష వంద వెయిటేజీలో సాధించిన మార్కుల ఆధారంగా అయితే మాత్రమే ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అనేది జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది చివరి తేదీ వచ్చేసి జూలై ఐదవ తేదీ రోజైతే పూర్తవుతుంది అనమాట డేట్ సో స్పెషల్ ఆఫీసు పోస్ట్ల రాత పరీక్ష వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది జూలైలో ఉంటుంది డేట్ అయితే మెన్షన్ చేయలేదు జూలైలో మళ్ళీ అనౌన్స్ చేస్తారు సో పీజీసీఆర్టీ పోస్ట్ల రాత పరీక్ష వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది అది కూడా జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఇచ్చారు డేట్ అయితే మెన్షన్ చేయలేదు జూలైలో అయితే ఇవ్వడం జరుగుతుంది మిగతా అప్లై చేసుకునే వాళ్ళకి ఈ వెబ్సైట్లో అయితే మిగతా డీటెయిల్స్ అయితే అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూడవచ్చును అండ్ ఇక్కడ చూడండి మరొక న్యూస్ ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై రెండు ఉన్నాయి పోస్టుల వివరాలు వచ్చేసి ప్రొఫెసర్ ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇరవై ఐదు మొత్తం కలిపి ముప్పై రెండు అయితే ఉండడం జరిగింది విభాగాలు వచ్చేసి బయాలజీ కెమిస్ట్రీ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ హ్యూమనిటీస్ సైన్స్ సోషల్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అయితే ఉండడం అయితే జరిగింది అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో పీజీ పీహెచ్డీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది శాలరీ వచ్చేసి ప్రొఫెసర్ కు ఒక లక్ష యాభై తొమ్మిది వేల వంద రూపాయల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే చెల్లిస్తారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ అండ్ ప్రెజెంటేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై పన్నెండుకి అయితే లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూడవచ్చును అండ్ ఇక్కడ చూడండి చైల్డ్ హెల్ప్ లైన్ లో మిషన్ వాచ్ఛలే రాష్ట్ర స్థాయి చైల్డ్ హెల్ప్ లైన్ లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కింది పోస్టుల అయితే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం ఖాళీలు వచ్చేసి అయితే ఇరవై ఉన్నాయి పోస్టులు వచ్చేసి హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ కాల్ ఆపరేటర్స్ ఐటీ సూపర్వైజర్ మల్టీ పర్పస్ స్టాఫ్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ దరఖాస్తు వచ్చేసి వెబ్సైట్ లో చేసుకోవాలి దరఖాస్తుకు చివరి వచ్చేసి ఈ నెల థర్టీకి లాస్ట్ అండ్ ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ ఇక్కడ చూడండి ఆర్బీఐలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది ఖాళీల అయితే ప్రకటన విడుదలైంది అని ఇచ్చారు మొత్తం ఖాళీలు వచ్చే సర్వే ఆరు ఉన్నాయి పోస్టులు ఏంటంటే డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ ఎకనామిస్ట్ అనలిస్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు అయితే ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి టోటల్గా ఆన్లైన్లో చివరి వచ్చేసి జూలై లెవెన్త్ అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు డబ్ల్యూ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ లో అయితే మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ హైదరాబాద్ ఐసీఎఫ్ఆర్ఈ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో కింది పోస్టుల అయితే ప్రకటన విడుదలైందని ఇచ్చారు ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి పోస్టులు ఏంటంటే ఎల్డీసీ ఎంటీఎస్ ఉన్నాయి అర్హతలు పదో తరగతి ఇంటర్ అయితే ఉత్తీర్ణత ఉండాలని ఇచ్చారు దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది జూలై థర్టీ ఫస్ట్కి లాస్ట్ డేట్ ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ కొత్త పంద అని చెప్పి క్రిమినాలజీ గురించి ఇచ్చారు నేర పరిశోధన దర్యాప్తులపై ఆసక్తి ఉన్న వారికి సరైన సబ్జెక్ట్ క్రిమినాలజీ ఇప్పుడిప్పుడే మన దేశంలో దీనిపై అవగాహన పెరుగుతుంది ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ సైబర్ క్రైమ్ విభాగాల్లో కొలువులు పొందొచ్చు నిత్యం సవాళ్ళతో సరికొత్తగా అనిపించే ఈ కెరియర్ గురించి మరిన్ని వివరాలు పరిశీలిస్తే అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది ఈనాడు పేపర్లో అయితే ఇచ్చారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడవచ్చు లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ లో చేర్చేస్తాను అక్కడ నుంచి కూడా క్లియర్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు అండ్ ఇక్కడ చూడండి తెలంగాణ అమరుల త్యాగాల ప్రతిబింబం నిత్య జ్వలత దీపం అనిచ్చారు రేపయితే ఓపెనింగ్ ఓపెనింగ్ చేస్తున్నారనమాట ఇది అమరవీరుల స్థూపాన్ని దాని గురించి సిద్ధమైన నూట యాభై అడుగుల ఎత్తు అమరవీరుల స్మారకం ఎన్నో ప్రత్యేకతల సమూహారంగా రూపుదిద్దుకున్న నిర్మాణం ఈ నెల ఇరవై రెండున ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దాని గురించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను దాని ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి అయితే చూడండి అండ్ ఈరోజు యోగా దినం వచ్చాం అనమాట జూన్ ట్వంటీ ఫస్ట్ సో దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతర్జా అంతర్జాల వేదిక ఆరోగ్యానికి బాస్ట అనే పేరుతో అయితే ఇక్కడ హెడ్లైన్తో అయితే ఇచ్చారు ఇలా అనమాట యోగా దినం సందర్భంగా అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట బ్యాగ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ స్టేర్ అవుట్ గేమ్స్ ఉన్నాయి నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల స్టైఫండ్ అయితే ఇస్తారనమాట దరఖాస్తు గడువు వచ్చేసి జూన్ థర్టీ అర్హతలు వచ్చేసి ఎక్స్ప్రెస్ జేఎస్ మ్యాంగో డీబీ అండ్ నోట్ జేఎఫ్ రెస్ట్ ఏపీఐ నైపుణ్యాలు ఉండాలి అండ్ ఇక్కడ డాట్ కామ్ ఇది ఒకటి ఇచ్చారు డాట్ కామ్ సో దాని ద్వారా కూడా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును సేల్స్ అండ్ మార్కెటింగ్ లో కూడా ఉన్నాయి సంస్థ వచ్చేసి ఇంజనీరింగ్ క్రెడిట్ అనమాట నెలకు రెండు వేల ఐదు వందల స్టైఫెండ్ అయితే ఇస్తారు అండ్ దరఖాస్తు గారు వచ్చేసి జూన్ థర్టీ అర్హతలు సేల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాల స్కిల్స్ అయితే ఉండాలి ఇక్కడ డాట్ కామ్ ఇచ్చారు ఈ డాట్ కామ్లో లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును స్టైఫెండ్తో పాటు కూడా జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూడండి ఫీల్డ్ సేల్స్ అనమాట వుడ్ బ్యాగ్స్ సంస్థ వచ్చేసి కంపెనీ వచ్చేసి వుడ్ బ్యాగ్స్ అనమాట నెలకు స్టైఫండ్ వచ్చేసి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు గడువు వచ్చేసి జూన్ థర్టీ అర్హతలు ఇంగ్లీషు ఇంగ్లీష్ మాట్లాడడంలో స్కిల్స్ ఉండాలన్నమాట ఫ్లూయెంట్ గా మాట్లాడాలని అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డాట్ కామ్ ఇచ్చారు మిగతా డీటెయిల్స్ అయితే అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడవచ్చును క్లయింట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఇచ్చారు దాని యొక్క కంపెనీ వచ్చేసి ఫిడ్స్ కోర్స్ అనమాట స్టైఫండ్ ఏడు వేల ఐదు వందలు పర్ మంత్ ఇస్తారు దరఖాస్తు గడువు వచ్చేసి జూన్ ట్వంటీ నైన్ తో అర్హతలో వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్ గా మాట్లాడాలని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి డాట్ కాం ఇచ్చారు ఆ డాట్ కామ్ లో మీకు తిటైల్స్ అయితే చూడవచ్చును అండ్ ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ హెచ్ఆర్ అనమాట అందులో వచ్చేసి మైండ్ మైండ్ స్పాట్స్ టెక్ అని సంస్థ అనేది నిర్వహిస్తుంది అనమాట స్టేఫండ్ వచ్చేసి పదిహేను వేలు ఇస్తారు దరఖాస్తు కూడా జూన్ ట్వంటీ నైన్త్ అర్హతలు వచ్చేసి రిక్రూట్మెంట్ నైపుణ్యం అయితే ఉండాలి స్కిల్స్ ఉండాలి సో ఇక్కడ డాట్ కామ్ ఇచ్చారు డాట్ కామ్ లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును ఇక్కడ ఇంకోటి చూడండి ప్రీ సేల్స్ అని ఇచ్చారు కల్టు ఫిఫ్టీ హెల్త్ కేర్ అనే సంస్థ అయితే నిర్వహిస్తుంది సో స్టేఫెండ్ వచ్చేసి నెలకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు గడువు వచ్చేసి జూన్ ట్వంటీ నైన్త్ అర్హతలో ఇంగ్లీష్ మాట్లాడడం అండ్ సేల్స్లో నైపుణ్యం అయితే ఉండాలి సేల్స్ సేల్స్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ డాట్ కామ్ ఇచ్చారు డాట్ కామ్లో మిగతా తన డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ ఆపరేషన్స్ అనమాట ఇవైతే ఉన్నాయి సంస్థ ప్రోడిజిట్ అనమాట నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల స్టెఫెండ్ ఇస్తారు అండ్ దరఖాస్తు గడువు వచ్చేసి జూన్ థర్టీ అర్హతలు వచ్చేసి ప్రొక్యూర్మెంట్ ఫీల్డ్ ఆపరేషన్ నైపుణ్యం ఆసక్తి ఉన్న విద్యార్థులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ వచ్చేసి ఇక్కడ డాట్ కామ్ ఇచ్చారు డాట్ కామ్ లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును ఇంకొకటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అని ఇక్కడ సంస్థ వచ్చేసి టికెట్ ఫ్యాక్టరీ అనమాట స్టెఫెండ్ వచ్చేసి ఆరు వేలు ఇస్తారు దరఖాస్తు గడు జూన్ థర్టీ అర్హతలు వచ్చేసి కంటెంట్ డిజిటల్ సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు అయితే ఉండాలని ఇచ్చారు ఇక డాట్ కామ్ ఇచ్చారు డాట్ కామ్ లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ ఇక్కడ మార్కెటింగ్లో అయితే ఉన్నాయని ఇచ్చారు ర్యాపిడ్ కన్సల్టింగ్ గ్రూప్స్ అనమాట స్టేఫెండ్ వచ్చేసి ఆరు వేల నుంచి పదివేల వరకు అయితే ఇస్తారు దరఖాస్తు గడు జూన్ తోటి అర్హతలు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్లో స్కిల్స్ అయితే ఉండాలి ఇక డాట్ కామ్ ఇచ్చారు ఈ డాట్ కామ్ లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ మెకానికల్ ఇంజనీర్లో కూడా ఉన్నాయి ఏంటంటే డెఫినెట్ డివైజెస్ అనే సంస్థ అయితే స్టేఫెండ్ సంస్థ అయితే నిర్వహిస్తుంది స్టైఫండ్ వచ్చేసి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు కూడా జూన్ ట్వంటీ నైన్త్ అర్హతలు వచ్చేసి టెక్స్ ఫ్యూషన్స్ మూడు వందల అరవై అండ్ క్యాడ్ నైపుణ్యాలు ఉండాలి ఇక్కడ వెబ్ డాట్ కామ్ ఇచ్చారు డాట్ కామ్లో లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే వినియోగించుకోవాలి స్టైఫెండ్తో పాటు మన కోర్స్ కూడా నేర్పించేసి జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఐజీఆర్యూఏలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అయితే ప్రవేశాలు అయితే ఉన్నాయన్నమాట ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ముప్పై సీట్లు అయితే ఉండడం జరిగింది అర్హత వచ్చేసి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి టెన్ ప్లస్ టూ ఆ టెన్ ప్లస్ టూ లో ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ లేదా డిప్లొమా ఏరోనాటికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఉత్తీర్ణులై ఉండాలని ఇచ్చారు ఏజ్ వచ్చేసి పదిహేడు సంవత్సరాలు టోటల్ గా నిండి ఉండాలి ఎంపిక వచ్చేసి టెన్ ప్లస్ టూ డిప్లొమాలో పొందిన మార్కుల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంపిక చేయడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఈ నెల ముప్పైకి చివరి తేదీ ఉంది ఈ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే అందులో క్లియర్గా చూడవచ్చును అండ్ ఎన్ఐటీసీ ఇండియాలో క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ అయితే ఉంది న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంధ్రా పెన్యూర్షిప్ నేషనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ కింద పారా మెడికల్ కోర్సులో ప్రవేశానికి అయితే దరఖాస్తులు కోరుతుంది ఒకటి వచ్చేసి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ రెండు వందల పదహారు సీట్లు ఉన్నాయి శిక్షణ కాలం వచ్చేసి సంవత్సరం ఉంటుంది ఫిజియోథెరపీ టెక్నీషియన్స్ అరవై సీట్లు ఉన్నాయి శిక్షణ కాలం ఏడాది అంటే సంవత్సరం డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇరవై నాలుగు సీట్లు అయితే ఉన్నాయి రెండేళ్ళ శిక్షణ కాలం అయితే ఉంటుంది రేడియాలజీ కి ఇరవై అయితే ఉన్నాయి శిక్షణ కాలం రెండు సంవత్సరాలు అనమాట అర్హత వచ్చేసి కోర్సును అనుసరించి పదో తరగతి పన్నెండో తరగతి అని ఉంది టెన్ ప్లస్ టూ అనమాట సో వయసు వచ్చేసి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి కనీసం పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలని అయితే ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారు సో ఎంపిక వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ సర్వే ప్రాతిపదికన ప్రవేశాలు అయితే కల్పించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై మూడవ తేదీ రోజు లాస్ట్ డేట్ అనమాట ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ సెస్ హైదరాబాద్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సెస్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ సహకారంతో రెగ్యులర్ పీహెచ్డీలో ప్రవేశానికైతే దరఖాస్తులు కోరుతుంది మొత్తం సీట్ల సంఖ్య అయితే పన్నెండు ఉన్నాయి పిహెచ్డీ విభాగాలు ఏమి ఉండాలంటే ఎకనామిక్స్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ సోషల్ వర్క్ డెవలప్మెంట్ స్టాటిస్టిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ అయితే ఉండాలి అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎంఫిల్ అయితే అనమాట సో ఎంపిక వచ్చేసి ప్రవేశ పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై కు లాస్ట్ డేట్ ఉంది సో ప్రవేశ పరీక్ష వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలాగైనా ఉండొచ్చు సో అది వచ్చేసి జూలై ఇరవై ఏడుకైతే ఉంటుంది సో ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు ఎప్పుడు రిజల్ట్స్ చెప్తారంటే ఆగస్టు అయితే చెప్పడం జరుగుతుంది కోర్సు ప్రారంభం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు చివరి వారంలో అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి సింగరేణి కాలేజీస్ లో అప్రెంటిషిప్ శిక్షణ కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ హెచ్ఆర్డి విభాగం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిషిప్ శిక్షణ కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది ట్రేడ్లు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్లు టర్నర్ మెషనిస్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ మెకానిక్ డీజిల్ మౌల్టర్ వెల్టర్ అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లు ఐటీఏ అయితే కంపల్సరీ అని అడిగారు సో వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి స్టైఫండ్ కూడా ఇస్తారు ట్రేడ్ నెలకు ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల యాభై రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఐటీఐ ఉత్తిల సీనియారిటీ ఆధారంగా అండ్ సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఏ మార్కుల పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది దరఖాస్తుకు ఎట్లా అంటే ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీ సంబంధ ద్రువపత్రను జత చేసి రిజిస్టర్ పోస్ట్ కొరియర్ వ్యక్తిగతంగా ఏదైనా ఎంబీటీసీ కేంద్రాల్లో అయితే అందజేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఈ నెల థర్టీ వరకు అయితే ఉంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చు అండ్ రిజర్వ్ బ్యాంక్ లో జూనియర్ ఇంజనీర్ పోస్ట్లు అయితే ఉన్నాయి మొత్తం పోస్టులు వచ్చేసి ముప్పై ఐదు అయితే ఉన్నాయి అర్హత కనీసం అరవై ఐదు శాతం మార్కులతో డిప్లొమా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే ఉత్తీర్ణులై ఉండాలని ఇచ్చారు వయసు వచ్చేసి ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఆన్లైన్ పరీక్ష లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది అండ్ దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే యాభై రూపాయల ఫీజు అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ దరఖాస్తు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ వచ్చేసి ఈ నెల ముప్పై వరకు అయితే లాస్ట్ ఉంది ఆన్లైన్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే జూలై పదిహేనవ తేదీ రోజు ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఎన్హెచ్పిసిలో మూడు వందల ఎనభై ఎనిమిది కొలువులు అని ఇచ్చారు జూనియర్ ఇంజనీర్ సూపర్వైజర్లు అయితే ఉన్నాయి హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ మినీ రత్న నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వివిధ పోస్టుల బట్టికైతే నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్లో జరిగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది మొత్తం పోస్టులు వాటి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో చైర్ చేస్తాను అక్కడ నుంచి చూడవచ్చు అండ్ పరీక్ష కేంద్రాలు వచ్చేసి అహ్మదాబాద్ అండ్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై డెహ్రాడూన్ ఢిల్లీ గ్యాంగ్టాక్ గువాహటి హైదరాబాద్ ఈటానగర్ జైపూర్ జమ్మూ కోల్కతా అఖన్పూర్ అండ్ ముంబై రాంచీలో అయితే ఉంటుంది సో దరఖాస్తుకు ఒక చివరి తిదొచ్చేసి ఈ నెల ముప్పై వరకు లాస్ట్ ఇక్కడ వెబ్సైట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో అయితే ఒకసారి సర్చ్ చేసేసి మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును అండ్ ఇక్కడ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇంటర్న్షిప్ స్కీమ్ అయితే ఉంది ఇదేంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇంటర్న్షిప్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈజ్ అండ్ ఆపర్చునిటీ ఆఫర్డ్ బై ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గవర్నమెంట్ ఇన్ ఇండియా టు స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సెస్ అండ్ ఈక్వల్ ఇంట్ అని ఇచ్చారు అండ్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈక్వల్ ఇంట్ అయిన కోర్స్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్సులకు అయితే ఇంటర్న్షిప్ స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదేంటంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే ఓపెన్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని ఇచ్చారు అండ్ ఇన్ అన్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ లో ఏముండాలంటే ఇక్కడ మన ఎకనామిక్స్ హ్యూమనిటీస్ సైన్స్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ హెల్త్ స్టడీస్ లో అయితే క్వాలిఫై చేస్తున్న వారైతే ఉండాలన్నమాట ద అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ రీసెంట్లీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యర్ యూనివర్సిటీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ రీసెంట్లీ పాస్ అయిన వాళ్ళు కూడా ఇందులో అయితే గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ప్రైజెస్ అండ్ రివార్డ్స్ అయితే ఉంటాయి ఇందులో మంత్లీ ఎంత ఉంటుంది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది లాస్ట్ డేట్ అప్లై రౌండ్ ద ఇయర్ అనమాట పర్ ఇయర్ ఇయర్లో అంటే ఇయర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఇక్కడైతే డాట్ కామ్ ఇచ్చారు ఇందులో అయితే మిగతా డీటెయిల్స్ చూడవచ్చు ఇది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు దానికి ఈక్వలెంట్గా ఏ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీన్నైతే స్కాలర్షిప్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు చేస్తు స్టడీ చేస్తున్న వాళ్ళు అండ్ ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి పేపర్లో దిక్చుజ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే దేశంలోని ప్రజలు ఆర్థిక సంస్థలు విదేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం తీసుకునే అప్పును ప్రభుత్వ రుణం అంటారు అని చెప్పి ప్రభుత్వ రుణాల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తే నేను నుంచి అయితే క్లియర్గా చూడవచ్చు ఇది ఇండియన్ ఎకానమీ కింద వస్తుంది టీఎస్పిఎస్ జరిగే ఎగ్జామ్స్కి గ్రూప్స్ కోసం జరిగే ప్రతి ఎగ్జామ్కి అయితే ఇందులోంచి బిట్స్ అయితే రావడం జరుగుతుంది సో దీన్నైతే అభ్యర్థులు గమనించగలరు అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది మీరు ఇది పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే నేను టెలిగ్రామ్ చేస్తే అక్కడి నుంచి కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు అండ్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు అని ఇచ్చారు నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా అయితే అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాల బాలికలకు విడివిడిగా హాస్టల్స్ ఉంటాయి అండ్ భోజన వసతి సౌకర్యాలతో పాటు పన్నెండో తరగతి వరకు బోధన అనేది ఉచితంగా ఉంటుంది యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు ఆరు అయితే చెల్లించాల్సి ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బాలికలు దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నెలకు పదిహేను వందలు చెల్లించాలి ఆరు నుంచి ఎనిమిది తరగతి వరకు మాతృభాష అండ్ ప్రాంతీయ భాషల బోధన అయితే ఉంటుంది తర్వాత మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో సోషల్ సైన్సెస్ను హిందీలో అయితే బోధించడం జరుగుతుంది ఈ విద్యాలయంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వార్షిక పరీక్షలు అయితే నిర్వహించడం కూడా జరుగుతుందని అయితే ఇక్కడ ఇచ్చారు మొత్తం సీట్లో వచ్చే దేశవ్యాప్తంగా ఆరు వందల నలభై తొమ్మిది జేఎన్వీలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదమూడు విద్యాలయాలు ఉన్నాయి ఎస్టీ ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో రెండు విద్యాలయాలు అయితే కేటాయించడం జరుగుతుంది మన తెలంగాణలో అయితే తొమ్మిది జేఎన్వీలు అయితే ఉన్నాయి సో ఒక్కో విద్యాలయం ఆరో తరగతి గరిష్టంగా ఎనభై మందికి అవకాశం అయితే కల్పిస్తారు జిల్లాల వారీగా సమ్మెత జేఎన్వీల్లో గ్రామీణ విద్యార్థులకు డెబ్బై శాతం సీట్లు ప్రత్యేకిస్తారు అర్హత వివరాలు వచ్చేసి ప్రస్తుతం ప్రభుత్వ అండ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ఐఓఎస్ నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను నాటికి బి సర్టిఫికేట్ కాంపిటీషన్ కోర్సు అయితే పూర్తి చేసిన వారు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థులు రెండు వేల పన్నెండు మే ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు జూలై ఒకటి మధ్య అయితే జన్మించిన వారే ఉండాలని ఇచ్చారు జేఎన్వి సెలెక్ట్ సెలెక్షన్ టెస్ట్ అనేది దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో అయితే మార్కులు వచ్చేసి వంద మార్కులు అయితే ఉంటాయి ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి వీటిలో మొత్తం ఎనభై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో నలభై ప్రశ్నలు అడుగుతారు దీనికి యాభై మార్కులు కేటాయించారు ఆటోమేటిక్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ టెస్టులో ఒక్కోదానికి ఒక్కో దానిలో ఇరవై ప్రశ్నలు ఇస్తారు ఒక్కో దానికి ఇరవై ఐదు మార్కులు అనమాట సో నెగటివ్ మార్కులు అయితే ఉండవు మెంటల్ అబిలిటీ టెస్ట్కు గంట మిగిలిన వాటికి ఒక్కోదానికి అర్ధ గంట పరీక్ష సమయం ఇస్తారు విద్యార్థులు బ్లూ బ్లాక్ పాయింట్ బాల్ పాయింట్ పెన్తో ఓఎంఆర్ ప్రశ్న ప్రశ్న పత్రం మీద సమాధానాలు అయితే గుర్తించాలి తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షని తెలుగు హిందీ ఇంగ్లీష్ అండ్ మరాఠీ ఉర్దూ ఒరియా కన్నడ మాధ్యమాల్లో అయితే నిర్వహిస్తారు పరీక్ష సిలబస్ కోసం వెబ్సైట్ అయితే చూడవచ్చు అని ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు అండ్ ఇక్కడ దరఖాస్తుకు ఆన్లైన్ తేదీ ఆగస్టు పది జేఎన్వి సెలెక్ట్ సెలెక్షన్ టెస్ట్ జనవరి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది సో దీని గురించి ఇది అనమాట న్యూస్ ఈరోజు ఇది ఈరోజు న్యూస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్